తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నిన్న అశ్విన్ మామ అయితే మస్తు అంటే మస్తు అలిగిండు అయ్యా, నన్ను ఎందుకు టీంలోకి తీసుకోలేదు, మరి ఏం చేయాలి చెప్పుర్రి, అక్కడ అసలు పిచ్ కనబడట్లేదు, మొత్తం పచ్చగడ్డే కనబడుతుంది, స్పిన్ నువ్వు పడడానికి రాదని చెప్పేసి మేమే గజరంతా ఇంకా లార్డ్ శార్దుల్ మామని అయితే తీసుకున్నాం, అందుకే అశ్విన్ మామని అయితే కూర్చోబెట్టినాం. ఇక నిన్న టాస్ వేసే టైంకైతే కోహ్లీ మామ అలిగిండు నేను బోను టాస్క్ అంటాడు. అరే పో మామ ఎందుకు బోన్ అంటున్నావు అంటే ఎట్లా నేను పోయినా కూడా అక్కడ టాస్క్ మనం గెలవం, ఆనికే పడుతుంది ఆ రూట్, కానికే పోవడం అవసరమా అన్నాడు. ఏదోలా ఇక ఆయన అయితే బుదరకిచ్చి పంపించినాం, కానీ అడిగి పోయినాక గైన చెప్పినట్టే అయింది, టాస్ ఎప్పట్లెక్కనే గాల్లే గెలిచిండు. ఈ ఎట్లా టాస్ నేను గెలవను కానీ ఏదోలా ఏడిసి దావురా ఫ్రూటు ఎర్ర ఫ్రూటు రూటు అని అయితే కోహ్లీ మామ అన్నాడు. ఇక రూట్ గాడ్ అయితే ఇక బ్యాటింగ్ తీసుకున్నాడు. అబ్బా ఇక మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే ఇక బ్యాటింగ్ వచ్చేటప్పుడే ఇక బౌన్స్ గాడ్ అంటే ఇక మా బూమర్ గాన్ అయితే ఇక ఒక మాట అన్నాడంట, మొన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఒక్క వికెట్ కూడా వీకలేదు ఏందన్నాడట, అందుకే ఫస్ట్ వికెట్లో అని వికెట్ వీకి బయటకు పడురా బాడుకోవని అయితే బయటకు నూకి పడేసిండు ఇక బౌన్స్ గాన్ అయితే బూమరా మామ. ఇక ఆ తర్వాత ఇక రూట్ గాడ్ అయితే ఇక మంచి రూట్ వేసిండు వాళ్ళ కోసం, కానీ ఇక రూట్లను అయితే ఇక మా బూమరా మామ 4 సార్లు ఉచ్చబోసిండు, ఇక షాదుల్ ఠాకూర్ మామ 2 సార్లు పోసిండు, ఇక షమీ మామ అయితే 3 సార్లు ఉచ్చబోసిండు, ఇక సిరాజ్ మామ 1 సారి ఉచ్చబోసిండు. కథంగా కంపులగా బ్రిటిష్ వాళ్ళు అయితే మటాష్ అయిపోయిండు, ఇక బ్రిటిష్ వాళ్ళ రూట్ల పొటాష్ పోసి మటాష్ చేసేసిండు మా బౌలర్లు అయితే. ఇక గల టీంలో నుంచి అయితే 1 4 అనుకుంటా పోయి ఆఫ్రిది అకాడమీలో చేరిండ్లు, డక్రిది అకాడమీ అని ఒకటి ఉంటుంది, మొత్తం డక్కులు అయితేనే ఉంటారు, 4 చేరిండ్లు గల టీంలో నుంచి అయితే. ఇక ఫస్టే ఒక రివ్యూ వీకింది, ఇక అట్లనే 2 వికెట్ అప్పుడు రివ్యూ తీసుకో అని అయితే పంతుమామ అన్నాడు. ఇక కూలీ మామ జరంతా సోచాయించండు, కానీ ఇక పంతుమామ అన్నాడు కదా గది కనుక అవుట్ కాకపోతే నా మొలతాడు తెంపుకుంటా అన్నాడు. నిజంగానే ఇక వెమ్మటే ఇక కోహ్లీ మామకు నమ్మకం వచ్చి రివ్యూ తీసుకున్నాడు, కథం అవుట్ అయింది. ఏమన్నా పంతమామకు మాత్రం భలే కాన్ఫిడెన్స్ పో. ఇక నిన్న గాల బ్యాటింగ్ అయితే గట్లా అయిపోయింది, కానీ ఇక ఇవాళ వాతావరణం చూస్తే మరి ఎట్లా ఉంది, అంత మబ్బు మబ్బు పట్టింది, మళ్ళీ వాన పడుతుందా అయింది, ఈ వానగండం పోతే మనకు అస్సలు కలిసి రాదు, ఏం చేయాలి చెప్పుర్రి, మళ్ళీ వాన వచ్చేటట్టు ఉంది. ఇక అదిగాక ఇక జరంత గాల బౌలర్లలాగా కింది నా కొడుకు ఉన్నాడు స్టూవర్ట్ వెడల్పు గాడు ఉన్నాడు, గాల బౌలింగ్ జరంతా చూసి ఆడుకోవాలి. కింది నా కొడుకు అంటే మీకు తెలుసు కదా అండర్సన్ గాడు, ఇక స్టూవర్ట్ వెడల్పు గాడు అంటే స్టూవర్ట్ బాడు గాడు, గాళ్ళు మంచిగా ఎత్తారు బౌలింగ్, గాళ్ళ బౌలింగ్ జరంతా చూసి ఆడితేనే కానీ ఇక మంచి స్కోర్ కొట్టలేం, 300 పైన కొట్టినామనుకో ఈ మ్యాచ్ మేమే గెలుతాం. సరే మేమైతే మంచి కొట్టడానికి అయితే ట్రై చేస్తాం అబ్బా. సరే ఇక ఇవాళ ఇన్నింగ్స్లో ఎవరైతే హయ్యెస్ట్ రన్స్ కొడతారనుకుంటున్నారో మీరైతే కింద కామెంట్ చేయండి మామ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్.